కొండా దంపతులు చివరికి కాంగ్రెస్ కూటికే చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ కండువాలే కప్పేసుకున్నారు. వీరి చేరికతో వరంగల్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా కొండా దంపతులు పార్టీ వీడటం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని గులాబీ నేతలు తేల్చి చెబుతున్నారు. కానీ కొండా దంపతులు చేరికతో కాంగ్రెస్ సీనియర్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇన్నాళ్ళు ఆ సమస్య చూసి భయపడ్డ నేతలందరూ కొండా దంపతులకు లభించిన హామీతో ఊపిరి పీల్చుకున్నారు. తమ డిమాండ్ కూడా నెరవేరుతుందని ఆశిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లందరూ ఈసారి తమ రాజకీయ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఫ్యామిలీ నుంచి ఒక్కరికి మాత్రమే టికెట్ ఇవ్వాలని, కుటుంబ రాజకీయాలను పెద్దగా ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో తమ వారసులకు టికెట్లు ఎలా ఇప్పించుకోవాలో తెలియక లీడర్లు సతమతమవుతున్నారట. ఈ సమయంలోనే కొండా దంపతులు కాంగ్రెస్కు జయకొట్టి అధిష్టానం వద్ద 2 సీట్ల బేరం పెట్టారు. వరంగల్ తూర్పు, పరకాల 2 సీట్లు హామీ ఇవ్వడంతోనే కాంగ్రెస్లో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. నిజానికి కేసీఆర్ను 2 సీట్లు అడగడంతోనే కొండా సురేఖకు కూడా టికెట్ నిరాకరించారు. దీంతో పీసీసీ చీఫ్ 2 సీట్ల హామీని ఇచ్చి రాహుల్ చేత ఒప్పించి నెరవేర్చాడట. ఈ హామీ లభించడంతో కొండా సురేఖ కాంగ్రెస్లో చేరిపోయారట. ఇప్పుడు కాగల కార్యం కొండా దంపతులే తీర్చేశారు. అందుకే ఇన్నాళ్ళు 2 సీట్లు ఆశించిన సీనియర్లకు కొండా దంపతులు చేరి లైన్ క్లియర్ చేశారు. వారికి 2 సీట్లు దక్కడంతో మిగతా వారికి కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా గెలవాలని తలపోస్తున్న కాంగ్రెస్ అధిష్టానం కొండా దంపతులకు 2 సీట్లు ఇచ్చిందని, అలాగే తమకు 2 సీట్లు ఇస్తుందని టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ వారసులకు కూడా టికెట్ కావాలని పట్టుబడుతున్న జానారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, దామోదర్ రాజనరసింహ, సబితా ఇంద్రారెడ్డి, పట్టి విక్రమార్కులకు లైన్ క్లియర్ అయింది. వీరందరూ కూడా తమ వారికి టికెట్లు కావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొండాకు ఇచ్చినట్లే తమకు ఇస్తారని కొండంత ఆశలు పెంచుకున్నారట. చూడాలి మరి కాంగ్రెస్లోని వారసత్వ రాజకీయాలు ఈసారి పురుడు పోసుకుంటాయో లేదో అని. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.